హాయ్ హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేపి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. మొన్న మీకు ఈ శారీ గురించి షేర్ చేశాను కదండి, అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న క్రష్డ్ టిష్యూ శారీ అనమాట ఇది. దీనిపైకి ఏదైనా లేస్ అటాచ్ చేద్దామని లేస్ తీసుకున్న బ్లాగ్ కూడా మీతో షేర్ చేశాను కదా. జనరల్ బజార్ వెళ్ళి లేసులు కొనుక్కొని వచ్చాను. సో ఆ లేస్ అటాచ్ చేస్తున్నా అనమాట. మనకి ఏదైనా అకేషన్ ఉంది లేదా కట్టుకునే అవకాశం ఉంది అన్నప్పుడు వెంటనే కొడతాం, లేదు ఇంకా టైం ఉంది అని అంటే కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం కదా. సో అలాగే ఇప్పటి వరకు ఈ లేస్ని అయితే నేను అటాచ్ చేయలేదు. అండ్ దట్టు వేరే పనులన్నీ ఉండడంతో ఈ మధ్యకాలంలో అసలు నేను మిషన్ ఎక్కలేదు అనమాట. సో ఈ రోజు ఇంకా వెంటనే కుట్టడానికి డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఆల్రెడీ టైటిల్ థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎస్ డీటెయిల్ సునీత గారి షాప్ ఓపెనింగ్ కదా. సో అక్కడికి వెళ్దాము అని చెప్పి వస్త్రధార బట్టల షాప్ ఓపెన్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్దామని చెప్పి దానికి ఈ శారీ కట్టుకోవాలి అని ఫిక్స్ అయ్యా అనమాట. అందుకని అర్జెంటుగా ఇప్పుడు ఈ లేస్ అటాచ్ చేసేయాలి అని చెప్పి అదే చూస్తున్నాను, ఎక్కడ అటాచ్ చేయాలి అని చెప్పి. ఇది ఎక్కడ అటాచ్ చేయాలి అని నేను అడిగినప్పుడు కూడా కమెంట్ సెక్షన్లో మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది సజెస్ట్ చేశారు, అంటే పైన వేద్దామా కింద వేద్దామా అని చూసినప్పుడు పైన కన్నా సరే కిందే ఎక్కువ బాగున్నట్లుగా అనిపించింది అనమాట. అండ్ కొంతమంది కింద ఆ బ్లూ లైన్ కనిపించేలాగా వేయండి అని కూడా అన్నారు. కానీ ఇలా పెడితే నాకు ఎందుకునో అది అంత లుక్ ఉన్నట్టు అనిపించలేదు, మొత్తానికి కింద సైడ్ ఉంటేనే బాగున్నట్లుగా అనిపించింది. అండ్ మార్కెట్లో మనకి చూస్తున్న ఈ టైప్ ఆఫ్ శారీస్ అన్నిటికీ కూడా కిందనే ఉంది ఇలాగా బార్డర్. సో అందుకని ఇంకా సరే కింద సైడే వేద్దాము, ఆ బ్లూ పట్టి కూడా కనిపించకుండా కింద సైడ్ వేసేద్దాము అని అనుకున్నాను. అండ్ ఈ శారీకి పళ్ళు సైడ్ ఆల్రెడీ టజిల్స్ ముడి వేసేసి ఉన్నాయన్నమాట. సో అటు సైడ్ అది వేయకుండా ఓన్లీ పైన కింద మాత్రం వేస్తున్నా. మనకి ఈ లేస్లు 9 మీటర్స్ వస్తాయండి. 9 మీటర్స్ కాబట్టి మనం హ్యాపీగా వేసుకోవచ్చు. పైన సైడ్ ఒక 2 మీటర్లు వేసుకున్నా, కింద సైడ్ ఒక 6 మీటర్లు వేసుకున్నా 8 మీటర్స్ ఉంటుంది, ఇంకొక మీటర్ మిగులుద్ది. అంటే పళ్ళు సైడ్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోయేలాగా ఇస్తారన్నమాట. లేదు మనకి బ్లౌజ్ కూడా కుట్టించుకుంటున్నాము శారీలోదే అనుకుంటే బ్లౌజ్ హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ అలాగే ఈ బార్డర్ వేయించుకోవచ్చు. బట్ ఈ శారీకి నేను బ్లౌజ్ అయితే ఏం స్టిచ్ చేయించలేదండి, నా దగ్గర ఉన్న బ్లౌజ్నే సెట్ చేశాను అనమాట. సో అందుకని బ్లౌజ్ కుట్టించలేదు కాబట్టి ఇంకా ఒక 1 మీటర్ అయితే లేస్ మిగిలింది శారీకి మొత్తం అటాచ్ చేయంగా. ఇట్లాంటి ఏమైనా లేస్లు అటాచ్ చేయడం చాలా చాలా ఈజీ అండి. లేస్ విడ్త్ చిన్నగా ఉందనుకోండి, ఒక్క కుట్టేస్తే సరిపోద్ది, అది మధ్యలోకో లేకపోతే కిందికో ఎక్కడో ఒక చోట ఒక్క స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇంతకు ముందు లావెండర్ శారీకి కూడా అలాగే లేస్ స్టిచ్ చేశాను కదా, అది ఒక్క కుట్టేస్తే సరిపోయింది. బట్ ఇప్పుడు వేస్తున్న లేస్ కొద్దిగా విడ్త్ ఎక్కువ ఉంది. సో అందుకని దీనికి 2 స్టిచ్స్ వేయాలి నేను అనుకున్నా, అంటే లేస్ కింద సైడ్ ఒకటి పైన సైడ్ ఒకటి అనమాట. సో ఏదైనా సరే ఈజీయే లేండి. దీనిలో ఏంటంటే మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ చిప్ వర్క్ ఉంది ఈ లేస్లో. సో మిషన్కి ఏం ప్రాబ్లం రాదు. ఒక్కొక్కసారికి మనకి పూసలు గొట్టాలు లాంటివి ఉంటాయి, అలాంటివి ఉంటే సూది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని మనం తీసుకున్న లేస్ ఎలాంటిదో చూసుకొని దాన్ని బట్టి కుట్టడానికి వీలవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. అట్లా ఒకవేళ గొట్టాలు అట్లాంటివి ఉంటే అవి ఒకలాంటి నెట్ క్లాత్ పైన స్టిచ్ చేసి ఉంటాయి, దాన్ని ఫోల్డ్ చేసి ఆ నెట్ క్లాత్ పైన స్టిచ్ చేయాలన్నమాట. అలా గొట్టాలు కానీ లేకపోతే పూసలు కానీ ఉన్న వాటిపైన స్టిచ్ వేసేయకూడదు, మన మిషనే ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని దీనికైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. దీనికి ఓన్లీ సన్నని చిప్స్ అండ్ థ్రెడ్ మాత్రమే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఆ బార్డర్ పైన స్టిచ్ వేసేసాను. కింద సైడ్ అటాచ్ చేసేటప్పుడు మనకు పెద్దగా కొలుచుకోవాల్సిన పని ఏమి ఉండదు, ఎందుకంటే శారీ అంతా వేసేస్తాం కాబట్టి కింద సైడ్ మొత్తం వేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ పైన సైడ్ వేసేటప్పుడు మాత్రం కొలుచుకోవడం బెటర్, ఎందుకంటే మనం జస్ట్ ఇలా పళ్ళు అంతా తీసుకొని మళ్ళీ కుచ్చుల్లో అది దోపుకునేంత వరకు ఒకసారి ఎంత వస్తుందో శారీ కొలుచుకొని దాన్ని బట్టి వేసుకోవడం బెటర్. మోస్ట్లీ ఒక 2 మీటర్లు అలాగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో పైన సైడ్ మాత్రం ఒకసారి కొలుచుకొని అక్కడ వరకు మాత్రమే లేస్ అటాచ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు టైలర్కి ఇస్తున్నారు అని అనుకుంటే ఆల్రెడీ టైలర్ గారే కొలిచేసి వేసేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ మనమే ఇలాగ వేసుకుంటున్నాము అన్నప్పుడు మాత్రం పైన ఒకసారి కొలిచేసుకొని అక్కడ వరకు వేసేసుకొని నెక్స్ట్ ఉన్నదంతా కిందది వేసేసుకోవచ్చు. ఆల్రెడీ స్టిచ్ అయిపోయిన బ్లౌజ్ ఉన్నా సరే దానికైనా సరే మనం చేతి కుట్టుతో అయినా సరే ఈ లేస్ని అటాచ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ లేస్ బ్లౌజ్ కూడా ఉంటే లుక్ ఇంకొంచెం బాగుంటుంది. సో ఒకవేళ కుట్టించేసుకున్నా దానికైనా సరే మనం చేతి కుట్టుతో అటాచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి లేస్ అంతా వేసిన తర్వాత ఇలా ఉంది. నాకు భలే బాగా నచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది, పార్టీ వేర్ శారీలా అయిందనమాట. నైట్ టైం పెట్టుకుంటే ఇంకా అదిరిపోతుంది, అంత బాగా వచ్చింది. ఇవి డైరెక్ట్గా కొనుక్కోవాలనుకుంటే మనం 2500 అలా ఉన్నాయి ఈ శారీస్. బట్ నేను ఈ శారీ 1100 తీసుకున్నా అండ్ ఆ లేస్ ఏమో 300 తీసుకున్నాను. సో 1400లో మంచి శారీ రెడీ అయిపోయింది.
అండ్ ఈ శారీ పైకి జ్యువెలరీ కూడా దానికి సూట్ అయ్యే విధంగా కాంప్లిమెంట్ చేసే విధంగా ఉండేది పెట్టుకుంటేనే ఆ లుక్ ఇంకా బాగుంటుంది అని అనిపించింది. సో ఈ నెక్ సెట్ పెట్టుకుంటున్నాను. ఈ నెక్ సెట్ ఇప్పుడే రీసెంట్గా ఆర్డర్ చేసుకున్నానండి. చాలా చాలా బాగా వచ్చింది. అసలు సర్ప్రైజింగ్లీ నేను అనుకోలేదు అనమాట ఈ ప్రైస్కి ఇంత బాగా వస్తుందా అని చెప్పి. ఇది నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. ఒక నెక్లెస్, 2 ఇయర్ రింగ్స్ అండ్ అలాగే ఒక ఫింగర్ రింగ్ మొత్తం వచ్చింది. దీని ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ, నేను చెప్తాను కానీ ఇప్పుడే చెప్పను, వీడియోలో తర్వాత చెప్తాను. అంతలో మీరు గెస్ చేయండి, ఊరికే సరదాగా చూద్దాము ఎంత ఉండొచ్చు అని మీరు గెస్ చేస్తున్నారు అన్నది నేను వీడియోలో నెక్స్ట్ చెప్తానులేండి ఈ సెట్ ప్రైస్ ఎంత పడింది అన్నది. సో ఈ సెట్టే ఈరోజు శారీ పైకి వేసుకుందాము అని అనుకున్నా. ఇలాంటి సెట్ ఒక్కటి పెట్టుకున్నా చాలండి ఇలాంటి శారీస్ పైకి పర్ఫెక్ట్గా, అంటే ఇంకా లుక్ బాగా ఎన్హాన్స్ అవుతుంది అని అనిపించింది. ఎందుకంటే పెట్టుకున్న తర్వాత వావ్ అనిపించింది అన్నమాట. విడిగా ఈ సెట్ ఇలా చూడడం కన్నా పెట్టుకుంటే చాలా చాలా బాగుంది. సరదాగా కమెంట్ చేయండి ఎంత ఉండొచ్చో దీని ప్రైస్ అంతలో మీరు. సో ఇంకా నేను నెక్స్ట్ రెడీ అయిపోతున్నాను అనమాట. ఇదిగోండి సెట్ పెట్టుకుంటే ఒక పెద్ద డైమండ్ జ్యువెలరీ సెట్ పెట్టుకున్నంత గ్రాండ్గా కనిపించింది అనమాట. ఓ వావ్ అని అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ పెట్టుకోవడం ఈ సెట్. జనరల్గా నాకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే నచ్చుద్ది, నాకు కూడా బాగానే సూట్ అవుతాయి అనిపిస్తుంది. కానీ ఈ సెట్ పైన ఇయర్ రింగ్స్ కూడా బాగానే వచ్చినాయి, అంటే నాట్ టూ బిగ్, నాట్ టూ స్మాల్, పర్ఫెక్ట్ సైజ్ వచ్చినాయి అనమాట. సో అవే పెట్టేసుకున్నా. అండ్ నా దగ్గర సేమ్ వైట్ స్టోన్స్ బ్యాంగిల్స్ ఉంటే అవి వేసేసుకున్నాను, అంతే సింపుల్గా ఇంతే వేసుకున్నాను అనమాట. జ్యువెలరీ సింపుల్గా అని చెప్పకూడదు అనుకుంటే చాలా గ్రాండ్గానే కనిపిస్తుంది, ఒక్కడ పెట్టుకోగానే చాలా గ్రాండ్గా అనిపించింది. నెక్స్ట్ ఇంకా మేకప్ అది కూడా కొంచెం సింపుల్గానే వేసుకున్నాను, మరీ హెవీ మేకప్ విత్ ఐ షేడ్స్, బ్లషర్స్ ఇట్లాంటివన్నీ వేసుకోకుండా ఫౌండేషన్, కాంపాక్ట్ కాజల్ ఐలైనర్ అండ్ లిప్స్టిక్, అంతే సింపుల్గా అలా తేల్చేసాను అనమాట మేకప్ని కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా హెయిర్ స్టైల్ విషయానికి వచ్చేస్తే ఎప్పుడు హెయిర్ స్టైల్ దగ్గరే తలకాయ నొప్పండి. అందులోనే జుట్టు ఈ మధ్య కొంచెం లాంగ్ పెరిగింది కదా లెంత్, సో లూజ్ హెయిర్ వేసుకోవాలి అని అంటే అది కొంచెం మంచిగా వేవ్స్ కనిపిస్తేనే లూజ్ హెయిర్ వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ జడే వేసుకుంటున్నాను ఈ మధ్య అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే. బట్ ఈరోజు జుట్టు కొంచెం బాగానే అనిపించింది అనమాట, ఎందుకంటే రీసెంట్గానే హెయిర్ వాష్ చేసుకున్నా, హెడ్ బాత్ చేసిన ఒక 2 డేస్ తర్వాత జుట్టు మంచిగా ఉంటుంది అనమాట. సో అలా ఈరోజు కొంచెం బాగానే ఉంది నేను అనిపించి చాలా రోజుల తర్వాత ఈరోజు లూజ్ హెయిర్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇదివరకైతే ఎక్కడికి వెళ్ళినా లూజ్ హెయిరే వేసుకునేదాన్ని, బట్ ఈ మధ్య అప్పుడప్పుడు మాత్రమే వేసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇదిగోండి ఇలా రెడీ అయ్యాను. అండ్ ఈ శారీ కానీ జ్యువెలరీ కానీ నాకు భలే బాగా నచ్చినాయి, కొంచెం స్టైలిష్గా ఉంది కాబట్టి లూజ్ హెయిర్ అయితే ఇంకొంచెం దానికి సూట్ అయ్యే విధంగా ఉంటుంది అన్నట్టుగా హెయిర్ స్టైల్ కూడా ఇలా సెట్ చేసుకున్నాను. సో ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను. అండ్ హ్యాండ్ బ్యాగ్గా ఒక చిన్న ఈ క్లచ్ ఒకటి పట్టుకెళ్దాం అనుకుంటున్నాను, అంటే క్లచ్ అంటే దీనికి ఇది స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చులేండి. సో దీనికి మ్యాచ్ అయ్యే విధంగా సేమ్ ఇదే కలర్లో ఉన్న ఇది ఒకటి తీసుకున్నా. ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది కిందికి వెళ్ళాక చూపిస్తా. లెట్స్ గో, కింద తీసుకుందాము, ఇంట్లో ఎక్కడ చూసినా కుదరట్లేదు ఫుల్ యాంగిల్. సో లెట్స్ గో. ఇదిగోండి శారీ యొక్క ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, 1100 చీరలానే లేదనమాట ఇది. సో మీకు కూడా ఎలా అనిపించింది డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లేస్ వేయడం వల్ల లుక్ ఇంకా ఎన్హాన్స్ అయినట్టుగా అనిపించింది, అండ్ దానికితోడు ఈ సెట్ వల్ల కూడా ఇంకా గ్రాండ్ లుక్ వచ్చింది అని అనిపించింది. హ్యాండ్ బ్యాగ్ కూడా దానికి సెట్ అయ్యే విధంగానే నా దగ్గర ఉంది కాబట్టి అది కూడా బాగానే మ్యాచ్ అయింది అని అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది డూ డెఫినెట్లీ కమెంట్ అండ్ లెట్ మీ నో. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయాము. తను నా ఫ్రెండ్ ప్రిసిల్లా, రీసెంట్గానే జిమ్ ఫ్రెండ్స్ అని ఒక బ్లాగ్ షేర్ చేశాను కదండి, అందులో కూడా చూసే ఉంటారు. తను మా ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట, నేను కూడా వస్తాను అని అంటే సరే అని చెప్పి ఇద్దరం కలిసి బయలుదేరాము. మా ఇంటి నుంచి వనస్థలిపురం, ఓకే మరీ అంత దూరం ఏం కాదులేండి, అంటే సునీత గారి షాప్ వనస్థలిపురంలో అనమాట. సో అందుకని క్యాబ్ బుక్ చేసేసుకొని బయలుదేరిపోయాము. ఒక 40 మినిట్స్లో అయితే రీచ్ అయిపోయాము, కొంచెం ట్రాఫికే ఉందిలేండి. అండ్ ఇదిగోండి ఇదే సునీతాస్ వస్త్రధార, లోగో కూడా బాగా పెట్టారు, SVD అన్నీ మిక్స్ అయినట్లుగా. మెయిన్ రోడ్ పైనే ఉంటుంది, బ్యూటిఫుల్గా అంతా డెకరేషన్ అది చేయించి షాప్ అంతా కూడా చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. షాప్ కూడా చాలా బాగుంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇంకా చాలా చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ అవన్నీ అయిపోయినాయిలేండి, ఇంకా అందరూ అంత సెట్టింగ్స్ అవన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఒక సైడ్ ఏమో జ్యువెలరీ సెట్ చేశారంతా, ఇంకొక సైడ్ అంతానేమో ఇలాగా బట్టలు అన్నీ కూడా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ డివైడ్ చేసి మొత్తం అంతా ఇలా అరేంజ్ చేశారనమాట. అన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి, అంటే ఇండో వెస్ట్రన్ టైప్ ఉన్నాయి, నార్మల్ ట్రెడిషనల్ టైప్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి, లెగ్గిన్స్ ఉన్నాయి, అట్లాగా అన్ని రకాలవి ఉన్నాయి. ఏటికి ఇట్లాగా సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసి అరేంజ్ చేశారు. సునీత గారు కలిశారు, మేము మా సంజన కోసం వెయిట్ చేస్తున్నాము, అలాగే సార్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నాడు
వచ్చేసరికి బయటకు వెళ్ళినట్టున్నారు. వచ్చేస్తారు, వచ్చాక సార్ ని కూడా కంగ్రాచులేట్ చేద్దాం, అలాగే సంజనాన్ని కూడా కలిసి కంగ్రాచులేట్ చేద్దాం. అత్తయ్య గారిని కూడా ఇప్పుడే కలిసాము, మీకు కూడా చూపిస్తాము. నమస్తే. ఎప్పుడు డైరెక్ట్ గా కలవలేదు కానీ వీడియోస్ లో చూస్తూనే ఉంటాము, చక్కగా చెప్తారు అన్నిటి గురించి. సో ఏదో కొత్తగా చూస్తున్నట్టు లేదండి, మేము మీరు ఆల్రెడీ మాకు బాగా తెలుసున్నట్టే సేమ్ చూస్తాను. ఎలా ఉన్నారండి ఆరోగ్యాలు? బాగుందా? మీకు కూడా కంగ్రాచులేషన్స్, షాప్ అద్భుతంగా ఉంది. అది ఆల్రెడీ చూసాము అక్కడ ప్రాస్ ఐటమ్స్, ఇవి కూడా ఇక చాలా బాగుంది. ఇంకా సర్దులు లోపలు ఉన్నాయి అసలు. అందుకే మీ అందరూ సక్సెస్ అవడానికి కూడా కారణం సునీత గారు. ఎస్ క్యూబ్ ఇక్కడ ఎస్ క్యూబ్ సేపు ఊపర్ అనమాట. సూపర్ సేపు బాగుంది, కానీ అరేంజ్మెంట్ చాలా బాగుంది. తెలుసు కదండి మొత్తం వీటన్నిటి వెనక ఉన్న కర్మ కర్మ క్రియ కనిపించిన నాలుగో సింహం మన సార్ గారే. ఒకసారి మా సంస్థలకి కూడా హాయ్ చెప్పేసేయండి. చూస్తాం సంజన అని చూస్తుంటాము, కానీ వెనక ఉండి నడిపించేది సార్ గారు. సో అందుకే స్పెషల్ ఫోకస్ మీపై ఈరోజు. ఏంటి ఆయన అమ్మాయి ఇచ్చేస్తున్నా మరి నిజమే కదండి, ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ కనిపించండి. మనకి కనిపించే మూడు సినిమాలు ఎవరండి? సునీత గారు, సంజన అండ్ అత్తయ్య గారు అనుకోండి. కనిపించిన నాలుగు సినిమా వెనకుండి నడిపిస్తుంటారు మొత్తం. ఎప్పుడు గలగల గలగల మాట్లాడుతుంది. కనపడేది నేను కానీ వెనక పొద్దునుంచి హడావిడిగా పని చేసి చేసి అలసిపోయారు పాపం. ఇంకా యూనో అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి, అన్ని చూసుకోవాలి కదా. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఫుల్ పని ఉంటుందండి. ఇక్కడ వెళ్తున్నారు సునీత గారు. ఇంకా పూర్తిగా మీట్ అవర్ టీమ్ లీడర్ సంజన. ఇంకా అందరినీ కంగ్రాచులేట్ చేసి మాట్లాడిన తర్వాత అలాగే కలెక్షన్ ఎలా ఉంది అన్నదంతా కూడా చూసామండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది, అంటే చాలా రకాల ప్లేసెస్ నుంచి తిరిగి వెతికి సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు అని అయితే అర్థమవుతుంది. క్వాలిటీ చాలా బాగుంది, అంటే మనం పట్టుకొని చూసినప్పుడు మనం ఆ క్వాలిటీ ఫీల్ అవుతాం కదా. సో చాలా బాగున్నాయి అన్నమాట క్వాలిటీ. సో అన్నీ కూడా ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. మోస్ట్లీ ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి, లైక్ ఇండో వెస్టర్న్ ఉన్నాయి, ట్రెడిషనల్గా ఉండేవి ఉన్నాయి, మంచి కాటన్ ఫ్యాబ్రిక్తో ఉండేవి ఉన్నాయి, ఆలియా కట్ అని కొన్ని ట్రెండీ డిజైన్స్ అంటే ఇప్పటి వరకు చూడని మోడల్స్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేసి షాప్ అయితే మీరు చూడొచ్చు. అండ్ నాకు అన్ని బ్రైట్ కలర్స్ నచ్చుతాయి కదా, ఇలా బ్రైట్ కలర్స్ తీస్తున్నాను అనమాట. ఇది బాగుందా అది బాగుందా అని చెప్పి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. ఈ అడ్రస్ లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను, మీకు వీలైతే డెఫినెట్గా విజిట్ చేసి సునీత గారిని అలాగే అందరికీ కూడా కంగ్రాచులేట్ చేయండి. మన సునీతాస్ హోమ్ డెకార్ ఎలా అయితే మంచి గ్రాండ్ సక్సెస్ అయిందో ఈ షాప్ కూడా అలాగే గ్రాండ్ సక్సెస్ అయ్యి మీ అందరి ఆదరాభిమానాలు పొందాలని సునీత గారికి మరొకసారి ఈ వీడియో ముఖంగా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ అండి. భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఉండి మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నీకు తెలుగు చదవడం వచ్చా? హరి వచ్చు. నాకైతే తెలుసు. మీ పాప పేరేంటో చెప్పాలి లేదు కదండి. ఇంత క్యూట్ గా ఎంత చిన్నగా ఉంది, జాబ్ చేస్తున్నా.
పాప అంటే నమ్మేస్తారు టెన్త్ ఇప్పుడు కూడా ఇది చేస్తున్నానండి. అయితే ఇంకొక నాలుగు తగ్గిపోతాను మీడియాలో కొంచెం బ్లాగ్ అంత అంటే బయట చూసిన చాలా నాకు మీరు ఇంకా ఉన్నారా హైట్ కనిపిస్తా అనమాట బాగా అందరినీ కలిసి మాట్లాడిన తర్వాత అక్కడ కలెక్షన్ అంతా చూసి నేను కూడా ఒక డ్రెస్ తీసుకున్నానండి. అంటే నెక్స్ట్ నా బర్త్డే రాబోతోంది, సో నా బర్త్డే కోసం ఈసారి బర్త్డే డ్రెస్ సునీతాస్ వస్త్రధారలో షాపింగ్ చేశాను అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది, ఆ స్టైల్ నేను ఇంకెక్కడా చూడలేదు. సో అందుకని ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, అది బర్త్డే బ్లాగ్లో చూద్దరు కానీ ఏం డ్రెస్ తీసుకున్నాను అన్నది. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా అందరికీ బాయ్ బాయ్ అని చెప్పేసి అత్తయ్య గారి దగ్గర మావయ్య గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని, అంటే సునీత గారు ఎప్పుడు అత్తయ్య గారు అంటారు కాబట్టి నాకు కూడా అలా వచ్చేస్తుంది, వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అండ్ అలాగే శ్రీధర్ గారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని, సునీత గారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరాను. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ కలవడము. అన్నట్టు ఇంతకీ సెట్ ఎంత పడిందో చెప్తా అన్నాను కదండి, ఈ సెట్ ప్రైస్ అయితే 595 రూపీస్ పడిందండి, నాట్ ఈవెన్ 600 అనమాట. అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నా. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి, చాలా బాగుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై బై.